బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇవాళ బాంబే హైకోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఆర్యన్ అర్బాస్ మర్సెంట్ మున్మున్ దమేచాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్సీబీ తరపు న్యాయవాది రేపు తన వాదనలు చేయనున్నారు. దీంతో ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైల్లోనే గడపనున్నాడు. ఆర్యన్ తరపున వాదిస్తున్న న్యాయవాదుల బృందానికి నాయకత్వం వహిస్తున్న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ కి క్రూయిజ్ లో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టుకు సాక్ష్యాధారాలు లేవని వాదించారు. ఆర్యన్ని తప్పుగా అరెస్టు చేశారని ఆరోపించారు. చిన్న నేరాలలో అరెస్టు చాలా పెద్ద విషయమని బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం తక్కువ పరిమాణంలో డ్రగ్స్ దొరికినప్పుడు వారిని బాధితులుగా పరిగణించాలే తప్ప నిందితులుగా కాదని రోహిత్ కి గుర్తు చేశారు. చిన్న పిల్లడైన ఆర్యన్ ఇంతకు ముందు ఎలాంటి నేరాలు చేయలేదని చెప్పారు. అక్టోబర్ 2న క్రూయిజ్ లో దాడులకు నేతృత్వం వహించిన ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖడే డబ్బు ఇవ్వాలని బెదిరించారనే ఆరోపణలు ఆర్యన్ తిరస్కరించాడు. అలాంటిదేమీ జరగలేదని ఆర్యన్ చెప్పాడు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ చాట్ ద్వారా తెరపైకొచ్చిన బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు వర్ధమాన నటి అనన్య పాండే పరిస్థితి ఇంకా అయోమయంలోనే ఉంది. రెండుసార్లు నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరైన అనన్య ఆ తర్వాత వెళ్లడమే మానేసింది. దీంతో ఎన్సీబీ అధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ మాత్రం అనన్య పాండే అమాయకురాలని అంటున్నాడు. అనన్య ఇషాన్ల మధ్య ఏదో ఉందని బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.